డీటెయిల్స్ చూస్తే సమాజానికి దిశానిర్దేశం చేయడంలో, సేవాభావాన్ని పెంపొందించడంలో క్రైస్తవ సమాజం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇదే విషయంలో యావత్ దేశం గర్వంగా చెబుతుందన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆ వర్గానికి చెందిన కొంతమంది ప్రతినిధులతో ప్రధాని మోడీ తన నివాసంలో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజంతో తనకున్న అనుబంధాన్ని, గతంలో పోప్తో భేటీ అయినప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు ప్రధాని. పేద అణగారిన ప్రజలకు సేవ చేయడంలో క్రైస్తవులు ముందుంటారని ప్రధాని మోడీ ప్రశంసలు గుప్పించారు. ముఖ్యంగా ఆరోగ్య విద్యా రంగాల్లో భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడతారు. సేవ, కరుణ యేసుక్రీస్తు జీవన సందేశమని, సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సు కోసమే ఆయన పనిచేశారన్నారు. తమ ప్రభుత్వ అభివృద్ధి ప్రయాణంలో ఆయన విలువలు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు మోడీ. సహకారం, సమన్వయం అనే స్ఫూర్తితో తమ ఉమ్మడి విలువలు, వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై ప్రజలు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ.